ఈ ముత్యాన్ని ధరిస్తే సమస్యలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. హిందూ మతంలో ముత్యం స్వచ్ఛత, శాంతి మరియు అదృష్టానికి చిహ్నంగా చూస్తారు. ముత్యం నేరుగా మనస్సుకు మరియు చంద్రునికి సంబంధించినది. ముత్యాలు ధరించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఎవరు ముత్యాన్ని ధరించే ముందు జ్యోతిషుడిని సంప్రదించాలి. ముత్యాలు ఎవరు ధరించవచ్చు మరియు ఎవరు ధరించలేరన్న విషయాన్ని చెప్పారు. అంతేకాకుండా ముత్యాలు ధరించే విధానాన్ని కూడా వివరించారు. హిందూ మతంలో కూడా రత్న శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రత్నాలు మనపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అయితే ఈ రోజుల్లో రత్నాలను ఫ్యాషన్ చిహ్నంగా ధరిస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదని పండితులు చెబుతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం జ్యోతిష్యుని సలహా లేకుండా రత్నాలను ధరించకూడదు. జ్యోతిష్యుని సలహా లేకుండా ముత్యాలు ధరించినట్లయితే జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. అందుకే పండితుని సలహా మేరకు మాత్రమే రత్నాలను ధరించాలి. చాలా మంది ముత్యాలు ధరిస్తారు, కానీ ముత్యాలు అందరికీ ఫలించవు. ముత్యాలను ఎవరు ఎలా ధరించాలి, దానికి సరైన విధానం ఏంటి అన్న వివరాలు తెలిపారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు అది పగలకుండా లేదా విరిగిపోకుండా చూసుకోవాలని, ఇక ముత్యాలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలని, చిన్నాభిన్నమైన ముత్యం పొరపాటున లభించినట్లయితే దానిని ధరించకూడదని తెలిపారు. విరిగిన ముత్యాన్ని ధరించడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుందని పేర్కొన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తెల్లటి ముత్యాలు చంద్రునితో సంబంధం కలిగి ఉంటాయి. ముత్యాలు ధరించిన వ్యక్తి మనశ్శాంతిని పొందుతాడు. సోమవారం ముత్యాలు ధరించడానికి ఉత్తమమైన రోజుగా పరిగణించబడుతుంది. ముత్యాలు ధరించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ముత్యాన్ని ధరించే ముందు ఒక రాత్రి పాలు, గంగాజలం, తేనె, గోమూత్రం మరియు పంచదార మిశ్రమంలో ముత్యాన్ని నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ధూపం, దీపం వెలిగించిన తర్వాత ముత్యపు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు ధరించండి. ముత్యాలను ఎల్లప్పుడూ వెండి ఉంగరాలలో ధరించాలి. ఇలా చేస్తే జీవిత సమస్యలు క్రమంగా తగ్గుతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముత్యాన్ని చంద్రుని రత్నంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి మనశ్శాంతి మరియు చర్మ వ్యాధుల నుండి విముక్తి పొందాలనుకుంటే ముత్యాలను శుభప్రదంగా భావిస్తారు. విపరీతమైన కోపం వచ్చేవారు ముత్యాలు ధరించాలని, ముత్యాలు ధరిస్తే కోపాన్ని నియంత్రిస్తుందని పేర్కొన్నారు. ఇక పిల్లలకు చదువుపై ఆసక్తి లేదని తల్లిదండ్రులు తరచూ మాపోతుంటారని, ఇంట్లో కూర్చోపెట్టి చదివిస్తున్నా, పరీక్షలలో బాగా స్కోర్ చేయరని తెలిపారు. పిల్లల చంచలమైన మనస్సు వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ముత్యాలు ధరించడం వల్ల చంచలమైన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల కుడిచేతి చూపుడు వేలుకు ముత్యం ధరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండి చదువులో మంచి ఫలితాలు వస్తాయి. సోమవారం రోజున ముత్యాలు ధరించాలని, ముత్యాలను సక్రమంగా ధరిస్తే ఐశ్వర్యం, శుభాలు కలుగుతాయని పండితులు చెప్పారు. రత్న శాస్త్రం ప్రకారం మేషం, కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు ముత్యాలను ధరించవచ్చు. అంతేకాకుండా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు జాతక నిపుణులు లేదా జ్యోతిష్యుని సలహా మేరకు మాత్రమే ముత్యాలను ధరించాలి. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.